హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగునారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసాం మీ ఆర్జే శోభ అందరు బాగున్నారండి అందరు బాగుంటారు బాగుండాలనే కదండి ప్రతిరోజు కొరికినది మరి ఈ రోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి ఉన్నారండి ఎవరా గెస్ట్ ఏంటి అని మీకు చెప్పబోయే ముందు వారి గురించి రెండు మాటలు మీకు చెప్తాను మీకు వెంటనే అర్థమైపోతుంది గాడ్ ఈజ్ గ్రేట్ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం మన ముఖేష్ గారు నటనా రంగంలో నటులు ఎండమావి వెంట పరిగెడుతూ అవకాశాలకే వేచి నిరాశ చెందేవారే ఎక్కువ మంది ఉంటారు కానీ నటన అంటేనే తెలియకుండా అనుకోకుండా కళామ తల్లి కరుణించి నటులుగా వారిలోని కళను పదుగురికి పంచుతూ వారి పయనం సాగుతోంది 150 సీరియల్స్కు పైగా నటించి తెలుగు చలనచిత్రాల్లో కూడా వారి ప్రతిభను కనపరుస్తూ ఉన్న నేటి మేటి అదృష్ట నటులండి ఎందుకు ఇలా అన్నానో మీకు తెలుసా తెలుసుకుంటారండి ఇప్పుడు వారి మాటల ద్వారానే మీరు తెలుసుకుంటారు మరి అటువంటి అదృష్ట నటులు ఎవరు అనుకుంటున్నారా మన ముఖేష్ గారండి మరి వారి మాటల్లోనే వారి అదృష్టం ఏంటో మనం కూడా విని తెలుసుకుందాం ముఖేష్ గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అండి హాయ్ అండి బాగున్నారా అండి ముఖేష్ గారు బాగున్నాను మేడం ఈ రోజున తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ మీ రేడియో తరపున నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మీ శ్రోతలతో నా అనుభవాల్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు నా అనుభవాలన్నీ వింటున్నందుకు మీ ఎన్ఆర్ఐ రేడియో ఛానల్ శ్రోతలకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి ముందుగా మీరు మీ పరిచయం మీ కుటుంబ నేపథ్యం అలాగే మీ నేటివ్ ప్లేస్ గురించి మా శ్రోతలకు పరిచయం అవ్వండి అలాగేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ప్రాపర్ గుంటూరు నా చదువు అంతా కూడా గుంటూరులోనే జరిగింది గుంటూరు టౌన్లోనే నేను పుట్టింది పెరిగింది చదువుకున్నది అంతా ఓకే 1993 సంవత్సరం రోజున నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానండి బేసిక్గా నేను శక్తి ఒక్కపడి డిస్ట్రిబ్యూటర్ అన్నమాట విజయవాడ అది కంపెనీ సో దానికోసమని హైదరాబాద్ వచ్చాను 93 నుంచి 97 వరకు హైదరాబాద్లో శక్తి ఒక్కపడి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ నుంచి దూరం అయ్యాను ఆ తర్వాత 2000 సంవత్సరంలో చాలా యాదృచ్ఛికంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను సూపర్ అండి యాదృచ్ఛికంగా అలాగే మీకు ఒక అదృష్టంగా చాలా అదృష్టం అండి కళామతల్లి దయ అని అనుకుంటాను ఎందుకంటే చాలా మంది ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు నటన రంగంలో తీసుకొని నేను ఫలానా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి నాకు అవకాశాలు ఇవ్వండి అని ఆఫీసులకి వస్తూ ఉంటారు వాళ్ళకి రాని అవకాశాలు కూడా నాకు చాలా కలిగినాయి నేను ఎక్కడా ట్రైనింగ్ అవ్వలేదు మా వంశంలో కూడా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల్లో కూడా ఎవరు కళారంగానికి సంబంధించిన వాళ్ళు లేరు ఎందుకంటే మాది వ్యాపార కులం నేను ఆర్య వైశ్యుణ్ణి సూపర్ అండి ఆర్య వైశ్యులో కూడా నటనలో రాణించిన వారు ఉన్నారంటే నిజంగా మీరు దానికి ఎగ్జాంపుల్ అన్నమాట అదేనండి ఇది అంతా కూడా మా వాసవి కన్నికా పరమేశ్వరి కళామ తల్లి తైగా నేను భావిస్తాను చాలా సంతోషం చాలా సంతోషం మన వాసవి మాత వల్ల నేను అనుకోకుండా 2000 సంవత్సరంలో ఎండమావులు అనే సీరియల్ ద్వారా ఒక చిన్న క్యారెక్టర్ ఒక అట్మాస్ఫియర్ క్యారెక్టర్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టాను ఈ రోజు వరకు రీసెంట్ గా లాక్డౌన్ ముందు అన్నపూర్ణ స్టూడియోస్ వారి అమ్మ కోసం అనే సీరియల్లో మంచి నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను
అది లాక్డౌన్ సందర్భంగా అది టెలికాస్ట్ అవ్వలేదు, పైలట్ చేస్తున్నారు. ఇదండి నా ప్రస్థానం. ఆ రోజున ఎండమావుల నుంచి లాక్డౌన్ ముందు అమ్మ కోసం అని అన్నపూర్ణ స్టూడియో వారి సంస్థ నుండి వచ్చే అమ్మ కోసం సీరియల్లో ఇక్కడ వరకు నా ప్రస్థానం జరిగిందన్నమాట. అసలు మీరు నటులుగా ఎలా రాగలిగారు, మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అసలు స్టార్టింగ్ లో? అది ఎలా అంటే, అది 2000 సంవత్సరంలో మా ఊరు నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు వాళ్ళు షూటింగ్లకి చూస్తానికి నన్ను తీసుకుని వెళ్ళమంటే, అప్పుడు శక్తి ఒక్కపొడి కూడా లేదు, ఖాళీగా ఉన్నాను, సరే ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి స్టూడియోల చుట్టూ తిరగడం మొదలు పెట్టాము అన్నమాట. అక్కడ ఒక షూటింగ్ చూస్తూ ఉండగా అనుకోకుండా, అది ఒక సీరియల్, సీరియల్ పేరు గుర్తులేదు, బహుశా ప్రియాంక అనుకుంటాను. అది హోటల్ అట్మాస్ఫియరు, హీరో హీరోయిన్ ఎదురెదురుగా టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, చుట్టూ హోటల్ అట్మాస్ఫియర్, దానికి చాలా మంది జనం వచ్చున్నారు కానీ వాళ్ళు అనుకున్న జనం తగ్గారు. తగ్గితే డైరెక్టర్ గారు, ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు, ఎవరన్నుంటే వెనక ఖాళీ ఉంది కూర్చోబెట్టండి అని అన్నారు. సరే ఆయన మేనేజర్ గారు ఎవరో వచ్చి, సరే కాసేపు ఆ టేబుల్ మీద కూర్చుంటారా అని అడిగితే, సరే సరదాగా వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఏమవుతుందంటే, హీరోయిన్ బ్యాక్ సైడ్ టేబుల్లో కూర్చున్నాను, ఫ్రేమ్లో హీరోయిన్తో పాటు నాది కూడా కొంచెం ఫేస్ కనిపిస్తుంది. సో డైరెక్టర్ గారు ఏమన్నారంటే, ఆ వెనక ఎవరైనా కాస్త పౌడర్ ప్యాడ్ వేయండి, ఆ ఫ్రేమ్లో ఉన్నారు అని అంటే, మొట్టమొదటిసారిగా యాదృచ్ఛికంగా అక్కడ పౌడర్ ప్యాడ్ పడింది. ఆ పడిన రంగు 20 ఏళ్ళ వరకు అప్రతిహతంగా నాన్ స్టాప్గా నేను రంగు వేసుకుంటూనే ఉన్నాను. నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు దాని గురించి అభిరుచి కూడా లేదు, నేను ఒక ఆర్టిస్ట్ని అవ్వాలని కానీ లేకపోతే పేరు తెచ్చుకోవాలని కానీ నాకు ఏ కోసానా లేదు. ఫస్ట్ టైం ఆ పౌడర్ ప్యాడ్ వేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కోరిక కలిగింది. ఆ తర్వాత ఎండమావులు సీరియల్లో అభిజిత్ గారు అని మేనేజర్ గారు ని కలిసి ఎవరిని అవకాశం ఇప్పించమంటే, ఎండమావుల్లో నాకు ఒక అట్మాస్ఫియర్ కదా, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చే క్యారెక్టర్, మహర్షి రాఘవ గారికి ఒక షేక్ హ్యాండ్ ఇస్తాను అంతే. అంటే అదే మీ మొట్టమొదటి సీరియల్ అండి? అదే నా మొట్టమొదటి సీరియల్. అందులో నాకు 400 రూపాయలు పేమెంట్ ఇచ్చారు. ఈ రోజున దానికి 10 రెట్లు పేమెంట్ తీసుకుంటున్నాను. తర్వాత కాలక్రమంలో మొగలి రేకులు అనే సీరియల్లో శ్రీకాంత్ ప్రొడక్షన్ వారి సీరియల్, అది మంజులా నాయుడు గారు నాకు జనార్దన్ అనే క్యారెక్టర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా నేను నా కెరీర్ చాలా వేగంగా చాలా ఎన్నో మెట్లు పైకి ఎక్కిందండి. ఈ సందర్భంగా శ్రీకాంత్ ప్రొడక్షన్ వారికి, మంజులా మేడం గారికి నేను ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను, వారికి ఎల్లవేళలా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మీ ఎన్ఆర్ఏ రేడియో ఛానల్ ద్వారా. తప్పకుండా అండి. అంటే మీరు మొట్టమొదటిగా నటించింది మొగలి రేకులు అంటారు, మరి ఆ మొగలి రేకుల్లో మీకు జనార్దన పాత్ర అండి మీది? కాదండి, మొట్టమొదటిగా నేను నటించింది ఎండమావులు. ఎండమావులో జనార్దన పాత్ర? కాదండి, ఎండమావులో ఒక ఆర్డినరీ క్యారెక్టర్ అది. ఓకే. అది 2008లో మొగలి రేకులు. ఓహో. 2008లో 50-60 సీరియల్స్ పైన చేశాను, కానీ అది ఈ వరకే నేను పరిమితం అన్నమాట. ఇండస్ట్రీ వారు మాత్రమే నన్ను గుర్తుపట్టేవాళ్ళు. 2008 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పైలట్స్ స్టార్ట్ అయింది మొగల్ రేకులు. అందులో వైవిద్య గారు, నేను తల్లి కొడుకులుగా చేశాము. అది 2008 ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి టెలికాస్ట్ అయింది. నా కెరీర్ కి బ్రేక్ ఇచ్చింది ఆ సీరియల్. అవునా? మరి అయితే దానిలో
దానిలో ఏదైనా ఒక మంచి సన్నివేశం గాని ఒక డైలాగ్ గాని చెప్పగలరా? అంటే 12 సంవత్సరాలు అయిపోయింది కదా మేడం. అయితే మీకు పేరు తెచ్చిన పాత్ర, మీకు పేరు తెచ్చిన డైలాగ్ గాని, మీకు గుర్తున్న డైలాగ్ మంచిది ఏదైనా ఒకటి చెప్పండి మా శ్రోతలకు. తప్పకుండా. ఆ తర్వాత 2009లో శ్రీపాద విశ్వకర్మ అనే ఒక డైరెక్టర్ గారు, ఆయన డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ అన్ని ఆల్ ఇన్ వన్. ఆయన జెమినీలోనే టెలికాస్ట్ అయింది చందమామ అనే సీరియల్. అద్భుతమైన సీరియల్, మొట్టమొదటిసారిగా బుల్లితెరలో యాక్షన్ సబ్జెక్ట్ మీద వచ్చిన సీరియల్ అది. దాంట్లో ఫ్యాక్షనిస్ట్ గా నాకు ఒక అద్భుతమైన పాత్ర ఆఫర్ చేశారు. సన్నివేశంలో ఒక చిన్న డైలాగ్ చెప్తాను. చెప్పండి. సహజంగా ఫ్యాక్షనిస్టులు ప్రత్యక్షంగా పోరాటాల్లో పాల్గొనరు, అనుచరులే అన్నమాట, అనుచరులనే పంపిస్తుంటారు మోటివేట్ చేసి. ఓకే, అవును. నా అనుచరుడు, అతని పేరు సీనయ్య అనే క్యారెక్టర్, అతను కొన్ని బాధలతో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో కొంచెం డీలా పడిపోయి గుడికి వెళ్ళి చెవిలో పువ్వు పెట్టుకొని నుదుటను బొట్టు పెట్టుకొని వస్తాడు. చూసి నాకు చాలా కోపం వస్తుంది అనమాట, ఎందుకంటే ఫ్యాక్షనిస్టులకి అనుచరులే బలం, వాళ్ళు మెత్తగా అయ్యారంటే ఫ్యాక్షన్ లాభం లేదు. సో అతన్ని మోటివేట్ చేసే డైలాగు చెప్తాను. చెప్పండి. నిప్పుకి బొగ్గుకి తేడా తెలుసునా నీకు, పట పట పటమంటూ రగిలిపోతా ఉండేది నిప్పు, సచ్చినోడికి మళ్ళీ జావకారిపోతా ఉండేది బ్రై, మనలో కసి నిప్పు కణంలా రగులుతూ ఉండాలా, లేదంటే శత్రువు మెడ మీద కత్తి పెడితే అది పొట్లకాయలా జారిపోతా, ఏటికొకని అడ్డంగా నరికి ఆ రక్తంతో వీర తిలకం దిద్దుకునే నుదుటిన ఆడదానిలా బుట్టు పెట్టుకుంటావు, థూ నీ అప్ప గబ్బు నా కొడక అనగానే అతను ఆవేశంగా అతను మోటివేట్ అయ్యి చెప్పండి ఎవరిని చేయాలా అని అతను మోటివేట్ అవుతాడు అనమాట. సూపర్ అండి, మీరు ఇంత స్మూత్ గా మాట్లాడేవాళ్ళు, మీరు అంతటి భారీ డైలాగ్ ని చెప్పారు, నిజంగా చాలా గ్రేట్ అండి మీరు. అది రైటర్ గారు ఆ డైరెక్టర్ గారు గొప్పతనం. ఆర్టిస్ట్ దే ఉండదండి, అంతా కూడా ఆ డైరెక్టర్ గారు మలుస్తారనమాట. ఒక మట్టి ముద్దని ఎలా శిల్పంగా చెక్కుతారో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని వాళ్ళకి కావలసిన అవుట్పుట్ తీసుకుంటారు అనమాట. సో కెమెరా ముందుకు వెళ్ళేంత వరకే మేము మామూలుగా ఉంటాము, కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత అది ఆవాహన అంటారు చూడండి, అలా ఆ క్యారెక్టర్ లో లీనమైపోతారు. అది పాథస్ కావచ్చు, విలనీ కావచ్చు, ఏదైనా సరే అలా ఆల్మోస్ట్ అక్కడి నుంచి మొగల్ రేకులు అనే సీరియల్ నుంచి ఇక నాకు అన్ని నెగటివ్ క్యారెక్టర్లు రావటం మొదలైంది. చాలా అద్భుతమైన క్యారెక్టర్లు చేశాను, ఇండస్ట్రీ కూడా చాలా ఆదరించింది నన్ను, చాలా మంది డైరెక్టర్లు ఎంకరేజ్ చేశారు. ఈ రోజున ఇలా మీ ముందు మీ శ్రోతలతో మాట్లాడే అవకాశం కళామ తల్లి వల్ల నాకు దొరికిందండి. ఎస్, కరెక్ట్ అండి. మరి మీరు సీరియల్లో నటించారు, బాగానే ఉంది, సినిమాలో కూడా నటించారు కదా, మీ ఫస్ట్ మూవీ ఏంటి? ఆ ఫస్ట్ మూవీ షిరిడి అనే సినిమా అండి, షిరిడి. మరి సింగర్ రామకృష్ణ గారు అబ్బాయి సాయి కిరణ్ హీరో అండి, సూపర్ కృష్ణ గారు వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. అది అది ఫస్ట్ అండి. అక్కడి నుంచి లేటెస్ట్ గా వచ్చిన అరవింద సమేత ఇంకా చాలా చేశానంటే సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు అండి, తగ్గ అంత పాత్ర ఉండదు మా లాంటి వాళ్ళకి. సీరియల్స్ లో మాత్రం అద్భుతమైన క్యారెక్టర్లు చేశాను, సీరియల్స్ లో గుర్తింపు ఉంటదండి పెద్ద క్యారెక్టర్. సినిమాలో ఏంటంటే పెద్ద క్యారెక్టర్లు మాలాంటి వాళ్ళ దాకా రావయ్యి, అవి వేరే అదర్ లాంగ్వేజెస్ నటీ నటులకి పోతుంటాయి. సో కానీ మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు కాదనుకుండా వెళ్ళి ఏదో ఒకటి చేసి వస్తాము.
సో మరి సీ మూవీస్ లో మీకు ఏమన్నా ఒక డైలాగ్ గాని అలాంటిది ఏమన్నా ఉందండి ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ లో? ఉన్నాయండి, డైలాగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక 5-6 సినిమాల్లో సోలో విలన్ గా చేశాను, చిన్న చిన్న వేషాలు 100 పైన చేశాను. మరి అయితే డైలాగ్ ఏదన్నా సినిమాలోది ఒక డైలాగ్ మీకు నచ్చిన డైలాగ్ మీకు గుర్తున్న డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్పగలరా? చెప్పలేను మేడం, ఎందుకంటే సినిమాల్లో అంత భారీ డైలాగులు మన దాకా రావు. రీసెంట్ గా జనవరిలో అలీ గారు, మన హీరో అలీ అలీ గారు చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేశాడు. ఆ సినిమా పేరు లాయర్ విశ్వనాథ్. ఓకే, దాంట్లో ఆయన హీరో లాయర్ అన్నమాట అలీ. నేను కూడా వారి ఒక 4 సీన్లు కోర్టు సీన్లు చేయటం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక మంచి వేషం అంటే అదేనండి. ఓకే, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, వారిని హలో చెప్దాం ఒకసారి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, వీరేంద్ర గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి సార్. నమస్తే అండి సార్, ముఖేష్ అమ్మ ఆల్పాటి గారు. నమస్తే వీరేంద్ర గారు. నమస్తే, ఏ ఊరండి? బాగున్నారు సార్? బాగున్నారండి. నేను విశాఖపట్నం నుంచి అండి. బాగున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం సార్. మేము గ్రీన్ జోన్ లో ఉన్నాం సార్ ప్రజెంట్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్తగా ఉండండి, మన కోసం కాదు మన కుటుంబ సభ్యుల కోసమైనా. మీరు గవర్నమెంట్ వారు చెప్పినట్టు వాళ్ళు మాస్కులు ధరించండి, జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబం అందరూ, విశాఖ ప్రజలు అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. చెప్పండి సార్. అలాగే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇలాగ కళాకారులుగా ఉండేటప్పటికి ఇప్పుడు వచ్చిన ఆర్జే శోభారాణి గారు కూడా చాలా పెద్ద కళాకారిణి, ఆవిడ కూడా రచనలు అవి చేస్తారు. కరెక్ట్ గా సమయ స్ఫూర్తిగా మీరు కూడా వచ్చారు. ఈ సందర్భాన్ని చూసి నేను తట్టుకోలేక ఫోన్ చేశాను, మీతో ఏదో మాట్లాడదాం అనే ఉద్దేశంతో. అయితే మీలో కూడా ఏదో కళాకారుడు దాక్కుని ఉన్నాడు అన్నమాట. మరి కళాకారులను మేడం గారు మీరు కూడా అలక్కదండి. ఇప్పుడు ప్రస్తుతం మీకు అంటే ఎంట్రీ చేస్తున్న మేడం గారు, నేను, ఇంకొక ఆయన, ఇలా 4-5 కలిపి ఒక చిన్న చిన్న స్కిట్లు వేసాం సార్ ఇదే రేడియోలో. గ్రేట్, గ్రేట్. అందుకని ఆ జిజ్ఞాస తోటి ఒకసారి మిమ్మల్ని పలకరిద్దాం అని చెప్పేసి నేను వచ్చానమాట. అంటే ఇందాక మీరు మొట్టమొదటిసారి అనుకోకుండా నా మొహానికి పేస్ట్ పడింది అన్నారు చూడండి. అప్పుడు అనుకోకుండా ఇలా జరుగుతా ఉంటాయి అంటే, నేను యాజ్ ఏ కాలర్ గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే మేడం గారు నన్ను నాలో ఉన్న కళను బయటికి తీశారు 2-3 సార్లు. అప్పుడు నేను సంతోషపడ్డాను అనమాట. ఇలా జరుగుతా ఉంటే యాదృచ్ఛికంగా అప్పుడప్పుడును అని నేను మీరు అలా చెప్పడంతో స్పందించి నేను మీకు ఫోన్ చేశాను సార్. చాలా సంతోషం. మీలో కళాకారుని అట్లానే ఎదగనివ్వండి. అలాగే సార్. అండి ఎదగనివ్వడానికి మ్యాథ్ ఏం పెట్టాలో తెలియట్లేదు సార్, దానికి మ్యాథ్ వేయాలి కదా. మనలో ఉన్న కసే మ్యాథ్. మనలో, థ్యాంక్ యూ సార్. అలాగే మనలో ఉన్న ఫైర్, ఫైర్ అంటారు కదా. మీరు అన్నారు చూసారా, ఇప్పుడు అంటే మనది ఏమి ఉండదండి, కెమెరా ముందుకు వచ్చే వరకు మనది ఏమి ఉండదు, అంతా రైటర్ డైరెక్టర్ దే అన్నారు చూసారా? అవును, అవి ఉన్నాయి. మేడం గారు నన్ను ఎలా అనుకున్నారు, 3 పాత్రలు వేయించి నాకు చెవు పెట్టి మెలిటిప్పినట్టు చేయించి రప్పించారు నాలో నుండి ఆ కళని. మేడం గారు దర్శకురాలు కూడా, రచన కూడా అన్ని బాగా చేస్తారు. అలాంటి దర్శకురాలు చేతిలో మీరు రూపుదిద్దుకున్నందుకు మేడం గారికి మీకు శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక ఎదుటి మనిషిలో ఉన్న ఆర్టిస్ట్ని గుర్తుపట్టడం కూడా అది చాలా గ్రేట్ అండి. సో మీలో ఉన్న కళని, కళాకారుణ్ణి మేడం గారు గుర్తుపట్టారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలానే మంచి టైం వస్తుంది, మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను మేడం గారు, థ్యాంక్ యూ సార్. జ్ఞాపకాలని మళ్ళీ జ్ఞాపకం చేశారు, థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి, నా పేరు బంగారు త్రిమూర్తులు గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపల్లి మాట్లాడుతున్నాడు. శోభారాణి గారు సార్ నమస్కారం. త్రిమూర్తులు గారు నమస్కారం. అయ్యా మొదటి నుంచి పరిచయం వింటున్నాను. ఇప్పుడు మన వీరేంద్ర గారు చెప్పినట్టు కూడా ఈనాటి బహుముఖ ప్రత్యేకాన్ని మన శోభారాణి గారు నాకు అనిపిస్తారు. చాలా సంతోషం సార్.
చాలా పెద్దదాన్ని చేసేస్తున్నారు, వద్దండి. ఇప్పుడు సార్ అన్నట్టు కూడా 100% సార్ కరెక్ట్ గా చెప్పారండి, మనలో ఉన్నటువంటి కళని గుర్తించడం ఒక గొప్పతనం అయితే మనలో ఉన్న కళను యూజ్ చేసుకోవడం కూడా చాలా గొప్ప అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ఏం ప్రశ్న అడుగుతారా అడగండి ముఖేష్ గారిని. ముందు సార్ ఒక మాట ముఖేష్ గారు ఏమన్నారంటే, ఓం నమో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నమ అంటే మా మీ కుల దేవత కాదండి, మన కుల దేవత అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నా త్రిమూర్తులకు మా కుల దేవత కూడా వాసవి అమ్మవారి అని సరదాగా సంతోషంగా చెప్తాను ముందుగా. చాలా చాలా సంతోషం, మీరు త్రిమూర్తులు గుప్త అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. వాసవి మాత ఆశీర్వాదాలు మన అందరి పైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు చక్కగా చెప్తున్నారు, మాట్లాడి వింటున్నాను. కళ అనేది ఎవరు ఒక్క సొంతం కాదండి, మనలో కళ ఉన్నప్పుడు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా తప్పకుండా మన కళను ఉపయోగించుకుంటారని నమ్మి మనుషులు నేను ఒక్కడే. నేను కూడా శోభారాణి గారి లాగా మీలాగా అంటే శోభారాణి గారు నేను ఆకాశవాణిలో కార్యక్రమాలు సమర్పించేవాళ్ళు, నాకంటే అక్కడ సీనియర్ మా శోభారాణి గారు. మీరు సీనియరో జూనియరో నాకు తెలియదు, నా వయసు 44 సంవత్సరాలు. మీరు సినిమాలు నాటికల్లో కూడా సీనియర్ సీరియల్స్ కూడా నటించడం చాలా ఆనందంగా ఉంది. మీకు శోభారాణి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలతో సెలవు, ధన్యవాదాలు ఉంటానండి. థ్యాంక్ యూ సార్, నమస్తే నమస్తే నమస్తే. ఓకే బాయ్ అండి. మేడం నాకంటే మీకు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం లేదండి, మీరు వచ్చారు కదా అందుకే ఇంకొంచెం నాకు ఎక్కువ అయిపోయిందండి, అంతే, ఏం లేదండి. అవును, మీరు అవతల వారి వారిలో ఉన్న కళని మీరు గుర్తించగలుగుతున్నారు, నాకు కూడా ఒక కళాకారుడిగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం. వాళ్ళు చెప్తేనే మనకి తెలిసేది. అవునండి. మరి మీరు అసలు టీవీ స్క్రీన్ మీద అందరికి సుపరిచితులే కదా, బయట మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టి మిమ్మల్ని పలకరించారనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా మాటల్లో చెప్పలేని అనుభూతి అండి. ఎస్ అవునండి. ఎందుకంటే ఒక 100 కోట్ల ఆసామిని వెళ్ళి సార్ మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా సార్ ఒక సెల్ఫీ ఇవ్వండి అని ఎవరు అడగరండి. కానీ జేబులో రూపాయి లేకపోయినా కళాకారుణ్ణి, సార్ మీరు కళాకారుడు కదా ఆర్టిస్ట్ కదా ఫలానా సీరియల్లో మిమ్మల్ని చూసావని కళాకారుడితో ఒక సెల్ఫీ దిగుతారండి. నిజమండి, అది అది కోట్లు కూడా విలువ, కోట్లు పెట్టినా కూడా ఆ అనుబంధం ఆ అభిమానం రాదండి, అది చాలా గ్రేట్. కళాకారుడు ఇంకా ఎదగటానికి కూడా అది అవకాశం అవుతుంది కదండి, ఎదగటానికి ఇంకా తపన, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అనేది. తర్వాత ఈ 100 కోట్ల ఆసామిని కూడా వాళ్ళ బజార్లోనే గుర్తుపడతారు, పక్క బజార్ పక్క ఊరికి వెళ్ళిన ఎవరు గుర్తుపట్టరు. కానీ కళాకారుణ్ణి ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తుపడతారు, సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఆదరిస్తారు, ప్రేమిస్తారండి. ఆ ఆదరణ పొందిన వాళ్ళకు మాత్రమే ఆ అనుభూతి దొరుకుతుంది. సో ఒక కళాకారుడిగా నన్ను ఈ లైన్లోకి పంపించినందుకు ఆ భగవంతుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. అది అంటే సింపుల్, ఇంకా చెప్పాలి ఉంది కానీ ఇంకా చెప్పలేను అనమాట, అంత ఆనందం నేను కళాకారుడిగా అయినందువల్ల పొందాను. అందుకేనండి స్టార్టింగ్ లోనే మీకు నేను గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాను, అందుకే 100%. సూపర్ అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి మాట్లాడదాం. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, మీ దగ్గర బాగా సౌండ్ వస్తుందండి. అదే అండి, నమస్తే శోభారాణి గారు. నమస్తే అండి, మనకి ముఖేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. చాలా సంతోషం అండి. ముఖేష్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, నమస్తే. ఎక్కడ సార్, ఏ ఊరు నుండి సార్? నల్లమిల్లి వెంకటరెడ్డి అండి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి అండి. సూపర్ సార్, సూపర్, కంగ్రాట్స్. నిజంగా ముఖేష్ గారు మీ మాటలు మొదటి నుంచి వింటున్నానండి నేను. మరీ ముఖ్యంగా మా శోభారాణి గారు మీలాంటి మంచి మెరికిల్ లాంటి వారిని తీసుకొచ్చి పరిచయం చేయటం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంచేతంటే అండి, మీరు మీ మాటల్లో మీరు అనుభవిస్తున్నటువంటి ఆనందం తెలుస్తుందండి. మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నారో, అది ఎలాగ ఆస్వాదిస్తున్నారు అనేది మీ మాటలో తెలుస్తుందండి. మరి నిజంగా నా గురించి చెప్పుకోవాలంటే నా వయసు 62, కాకపోతే ఇప్పుడు నేను పట్టుమని ఏ సీరియల్లో కూడా ఏ టీవీలో కూడా పూర్తిగా చూడకపోయినా ఎండమావులు
అలాగే మొగలి రేకులు, ఈ చందమామ ఇటువంటి సీరియల్స్ పేరు వినటం జరిగిందండి. మరి మా శ్రీమతులు మా సిస్టర్స్ వీళ్ళందరూ వింటూ వారు నాకు భోజనం పెట్టడానికి కూడా రాకుండా ఆటల్లోని మునిగిపోయి ఉండేవారండి. మరి వాళ్లే మాకు మహారాజా పోషకులు సార్. వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ పాదాలకు మా వందనాలు. వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ లేదు, మేము లేము సార్. అవునండి, నేను అదే అనివ్వండి. ఏమిటల్లా మీరు సినిమాలు ఎలా చూస్తున్నారు ఈ సీరియల్లో? ఈ సీరియల్ అంటే ఏంటి అంత ఇష్టం అంటే మీకేం తెలుసండి? మీరు చూస్తే తెలుసు, మీరు ఒకసారి చూడమంటే ఒక సీరియల్ చూడరు అని 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 అంటుండేవారు అన్నమాట. తర్వాత మరి మీరు సినిమాల్లో కూడా నటిస్తున్నారని తెలిసి అరవింద సమేతలు కూడా సినిమా మొత్తం ప్రతి నటులు కూడా సగ్గా నటించారండి. అందులో కూడా మీరు ఉండటం అన్నది కూడా ఆ చిత్రం నేను చూశాను అండి. మరి అంటే ఎవరేంటనేది కూడా గుర్తించకుండా మామూలుగా ఆనందం పొందుతాం కదండి. అంటే పెద్ద సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ రామూల నిజంగా చాలా సంతోషం. మరి అనుకోండి, మరి ముఖేష్ గారు మన చిన్న చిన్న పాత్రల ద్వారా కూడా మనం ఎప్పుడొకప్పుడు మన ఈ పెద్ద పాత్రలు తీసుకెళ్తాయండి, విలన్ లో కూడా తీసుకెళ్ళిపోతాయండి. అందులో డౌట్ లేదండి. మీ మీ కళాతృష్ణకి నాకు చాలా ఆనందంగా ఉంది. శోభారాణి గారికి మీకు మరొకసారి అభినందన తెలియబడుతూ సెలవు తీసుకుంటానండి. నమస్తమ్మా, బాగున్నారమ్మా? బాగున్నామండి. ముఖేష్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అండి ముఖేష్ గారు. ముందుగా మీకు నా గౌరవ నమస్కారాలు. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. ఏ ఊరు నుంచి సార్? అది రాజమండ్రి, అదే బొమ్మూరు అండి, రాజమండ్రి రూరల్. పేరు విన్నాను సార్, బొమ్మూరు పేరు విన్నాను సార్. బొమ్మూరు వెంకటేశ్వర్లు అంటారు నన్ను. గ్రేట్ సార్. బొమ్మూరు అంటే చాలా ప్రసిద్ధి అండి. అంతెంత కదా, బ్రిటిష్ లయాంలోంచి కూడా మంచి పేరు అండి బొమ్మూరు అంటే. అవునండి, చాలాసార్లు విన్నాను. కాకపోతే అక్కడికి రావటం తటస్థించలేదు. తప్పకుండా ఈసారి మీరు ఉన్నారు కాబట్టి అటు వచ్చినప్పుడు మీ ఊరు వస్తాను వెంకటేశ్వర గారు. కంపల్సరీ సార్, కంపల్సరీ సార్. మీరేటోళ్ళు మీ కళాకారులు వస్తుంటే మాకు అంత ఆనందం అండి. రెడ్ కార్పెట్ రేస్ ఆహ్వానిస్తాం సార్. చాలా సార్, మా జన్మ ధన్యం అయిపోయింది సార్ ఈ మాటల కోసమే. మేము ఎన్ని కష్టాలు ఉన్నా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉంటాం. అవునండి, అవునండి. పేమెంట్ ఎటు పోతుందో మాకు తెలీదు, కానీ మీ చూపించే అభిమానమే మాలో ఊపిరి పోస్తుంటది అన్నమాట. ఇంకా ఇంకా ఇండస్ట్రీలో కష్టాలని తట్టుకొని ముందుకెళ్లాలనే కోరిక కలుగుతుంది. ఇలాంటి వారి ఆశీస్సులు అభిమానం. అదే సార్, అందరూ మా శోభారాణి గారు అంటే ఇంకా ఏంటంటే ఎక్కడెక్కడ ఎలాగా మరి పరిచయం చేసుకుంటారో, మీలాంటి గెస్టులను తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తున్నారంటే మాకు అంత శోభారాణికి మరొకసారి నా తరపున నమస్కారాలు అండి. పాయింట్ గమనించారో లేదు వెంకటేశ్వర్లు గారు? వెంకటేశ్వర్ల గారు మీరు ఇంకో పాయింట్ గమనించారో లేదు, కేవలం శోభారాణి గారు మంచి కళాకారులను మాత్రమే కాదు, కళాకారుల్ని గౌరవించే అభిరుచి ఉన్న మంచి శ్రోతల్ని, అభిమానులు కూడా కలెక్ట్ చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. అంతేనండి, మాలాట కాదండి, మాలాట అభిమానులు కూడానండి ఎప్పుడు కూడా మంచి ప్రోత్సాహం చేస్తూ ఉంటారండి మా శోభారాణి గారు. అదేనండి, మా బొమ్మూరు గురించి చిన్న చెప్తానండి. అంటే మీరు అంటే బొమ్మూరు అంటే విన్నానంటే బ్రిటిష్ వాళ్ళ ఆయంలో నుంచి డైరెక్ట్ అండి బొమ్మూరు నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యదండి పవర్ విద్యుత్ అండి. ఓ, అంటే మార్చకొండ సీలర్ నుంచి డైరెక్ట్ గా బ్రిటిష్ వాళ్ళు బొమ్మూరులో సబ్స్టేషన్ ఏర్పాటు చేశారండి ఇప్పుడో పూర్వం బ్రిటిష్ వాళ్ళ ఆయంలో. అక్కడ నుంచి డైరెక్ట్ గా బొమ్మూరు వచ్చి బొమ్మూరు నుంచి ఇక్కడ మొత్తం అంటే నాకు తెలుసున్నంతవరకు అప్పుడు ఏపీ వరకు విజయవాడ కూడా ఇక్కడ నుంచే జల విద్యుత్ ఇక్కడ ఇక్కడ నుంచే వెళ్ళేదని తెలిస్తే చెప్పేవారండి మా పెద్దలందరూ. సినిమాలో కూడా ఆ పేరు విన్నాను, అల్లూరి సీతారామరాజు గారి నోటి నుండి కూడా ఆ పేరు విన్నాను. అవన్నీ ఆయన తిరిగిన ప్రదేశాలు అనుకుంటాను బహుశా. వెంకటేశ్వర్లు గారు థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు, ధన్యవాదాలు అండి మీకు. నమస్తే అమ్మా. మరి మీ కెరీర్ లో ఎప్పుడైనా కష్ట నష్టాలను ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారండి? ఉన్నాయండి, చాలా కామన్. కష్టం లేకుండా ఏ ఫీల్డ్ ఉంటది మేడం? ఎస్, అవునండి, కష్టపడితేనండి ఏదైనా మనకి ఫలితం లభించేది. ఫలితం లభిస్తుంది, ఆ ఆనందం కూడా కష్టంతోనే వస్తుంది మేడం. ఏదో మల్లేరు బండిలాగా నడిచిపోతే కూడా మనకి థ్రిల్ ఉండదు. అప్ అండ్ డౌన్స్ చూస్తూ చూస్తూ
వాటిని దాటుకుంటూ హార్డిల్స్ ని దాటుకుంటూ పైకి వస్తేనే ఆ ఫ్లేవర్ ఉంటుంది, ఆ సెన్స్ ఎంజాయ్మెంట్. మనకి ఆ కష్టం యొక్క విలువ తెలుస్తుందండి. మనం ఏదైనా ఒక రూపాయి సంపాదించుకుని ఖర్చు పెట్టుకున్న విలువ, అది మనకి ఎవరైనా ఇచ్చిన రూపాయిని ఖర్చు పెట్టుకున్న విలువకి చాలా తేడా ఉంటుందండి. అట్లాగే మన కష్టంతో వచ్చింది ఏదైనా మనకి చాలా తృప్తినిస్తుంది. 100% మేడం. అట్లానే నేను కూడా సెల్ఫ్ మేడ్, నా వెనక ఎవరు బ్యాక్ బోన్స్ ఎవరు లేరు. ఆ ఒక్క మెట్టు ఎక్కి ఈ స్థితికి వచ్చాను మేడం. ఇండస్ట్రీలో బయట జీవితంలో కూడా కేవలం ఆ ఏడుకొండల వాడి సహాయంతోనే, ఆ తిరుపతి ఏడుకొండల వాడి సహాయంతోనే వచ్చాను. ఎన్నో కష్టాలు పడ్డాను, ఎవరు దగ్గర కూడా చేయి చాపలేదు మేడం. ఎవరికి నేను ఏమి అంటే, ఇండస్ట్రీలో చాలా ఉంటాయి అంటారు కదా, ఏదోదో చేసి పైకి ఎన్నో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారండి. కానీ మీ మాటల్లో నిజాయితీ నాకు చాలా ప్రస్ఫుటంగా కనబడుతోంది. చాలా చక్కగా చెప్పారు. మరి మనకు ఆత్మీయులు వచ్చారండి, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నేను మచిలీపట్నం. కోనపరెడ్డి రమేష్ బాబు గారేనా? అవునండి అవునండి. నమస్తే అండి, వెల్కమ్ అండి మీకు. మరి మనకి ముఖేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ వాయిస్ ఎందుకో బ్రేక్ అవుతుంది. అవునా, నేను ఇది పెట్టుకోలేదండి. ఇది ఒకసారి ఉండండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు రమేష్ గారు. ఓకే రమేష్, సార్ ఎక్కడికి వెళ్ళరు, మీతో మాట్లాడటానికే వచ్చారు ఈరోజు, మాట్లాడండి. రమేష్ గారు ఓకేనా? ఓకే ఓకే అండి. మాట్లాడండి, ముఖేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. అయ్యా ముఖేష్ గారు నమస్తే అండి. నమస్తే రమేష్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, నేను ఒక రేడియో అభిమాని అండి. నన్ను బందరు మార్కోని అంటారు, మాది మచిలీపట్నం అండి, కృష్ణా జిల్లా మచిలీపట్నం. మచిలీపట్నం నాకు తెలుసు సార్. ఏమండి? మచిలీపట్నం నాకు తెలుసు సార్, ఎందుకంటే అది బందరు అంటారు, మచిలీపట్నం అంటారు. అవును, బందరు బందరేనండి. ఏమన్నారు? మార్కోని. బందరు మార్కోని అండి. బందరు మార్కోని. ఎక్కడ ఉంటారు సార్ బందర్లో? ఏ పేటలో ఉంటారు సార్? నేను మచిలీపట్నంలో, బందర్లో పోతేపల్లి అండి మాది. పోతేపల్లి, పోతేపల్లి అండి. అంటే మాకు రోళ్ళగోళ్ళు పరిశ్రమకి ప్రసిద్ధి అండి మచిలీ. పోతేపల్లి రోళ్ళగోళ్ళు అని పెద్ద పరిశ్రమలు ఉన్నాయి అండి. చిలకలు పూడి పేరైతే విన్నాను, పోతేపల్లి పేరు వినలేదు నేను. తర్వాత అక్కడ హిందూ కాలేజీ ఉంది కదా? అవునండి అవునండి. మాకు హిందూ కాలేజీకి దగ్గరగా ఒక 6 కిలోమీటర్ దూరం ఉంటుందండి. మా నాన్నగారు అక్కడే చదువుకున్నారండి హిందూ కాలేజీలో. అబ్బా అబ్బా అబ్బా, మీ ఇంటి పేరు ఏం పేరండి? వల్లిశెట్టి. ఓకే ఓకే, రేగి చెట్టి అండి. బొల్లిశెట్టి. మరి ఏమన్నా అడుగుతావా? ప్రశ్న ఏమన్నా అడిగితే అడుగు సార్. మరి మీరు చూసి విన్నానండి, మీ వాయిస్ విన్నాను, రేడియోలో విన్నాను. మీరు చిన్నతనం నుంచి మరి మీరు ఎంత కష్టపడి అనుకోకుండా మరి సినిమా రంగానికి మీరు వెళ్ళి, నాట్య రంగాన్ని నుంచి మీరు వెళ్ళినందుకు చాలా సంతోషం అండి. మీ కృషి మాకు ఎప్పుడు ఉంటుందని, మా శ్రోతల తరపున ఎప్పుడు ఉంటుందని మీకు అభినందనలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సార్, మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలి సార్. ఓకే ఓకే సార్, చాలా సంతోషం. ఎందుకంటే విన్నాను నేను, నేను ఇప్పుడు మీటర్ చూశానండి. చూసిన తర్వాత నేను రేడియో ఇది రేడియో యాప్ చూశాను. చూసిన తర్వాత మాకు లైన్ కలిసిందండి. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్ రమేష్. ఓకే బాయ్, ఇలాగే కాల్ చేస్తూ ఉండు సార్. అసలు మరి మీ ప్రయాణంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉందంటారు? నా ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉంది మేడం. లేకపోతే కళాకారుడు అంటే అది మేల్ ఆర్టిస్ట్ కానీ ఫీమేల్ ఆర్టిస్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళలేరండి. అవునండి, ఎవరికైనా ముందు ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. వాళ్ళు ఉంటేనే ఏ రంగంలో అయినా రాణించగలరు ఎవరైనా. నా భార్య కానీ నా పిల్లలు కానీ
మొదటి నుంచి నాకు సపోర్ట్ చేశారు. దాంట్లో ఆదాయం ఉండదు మీకు తెలుసు, బహుశా తెలిసే ఉంటది ఇండస్ట్రీలో. అయినా కూడా ఈ రోజు వరకు నా భార్య నువ్వు ఇంటికి ఏం తెచ్చావు అని అడగలేదు. ఉన్నంతలో జాగ్రత్తగా ఉన్నాము. అలా ఆమె సహకారం ఉండబట్టే నేను ఈ రోజున ఈ స్థాయికి చేరుకోగలిగాను. సూపర్ అండి, మీ వాళ్ళు మాటలు వింటూ ఇప్పుడు మీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే వాళ్ళకి కొండంత బలాన్ని కొండంత తృప్తిని అందించిన వాళ్ళు అవుతారండి. 100% ఫ్యామిలీ మెంబర్స్ ప్రోత్సాహంతోనే నేను ఈ స్థితికి వచ్చాను మేడం. మరి మీరు చాలా మంది డైరెక్టర్స్ తో కలిసి పనిచేసి ఉంటారు కదా, మీకు నచ్చిన బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే, మీకు మంచి కానీ చెడు కానీ చెప్పి ఒక గురువు లాగా మిమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అంటే ప్రత్యేకంగా నన్ను ఆదరించిన వాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు. కానీ వాళ్ళు నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చి నా ఎదుగుదలకి తోడ్పాటు అందించిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. మొట్టమొదటిగా నేను నా కెరీర్ బ్రేక్ అయింది, మంచి బ్రేక్ ఇచ్చింది మొగలి రేఖలు. మొగలి రేఖలు డైరెక్టర్ గారు మరి మంజులా నాయుడు గారు మంచి వేషం ఇచ్చి ఆదరించారు. తర్వాత ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, సెకండ్ యూనిట్ ఉంటుంది కదా మేడం, డైరెక్షన్ వాళ్ళు కూడా ఎంతో సహనంతో మమ్మల్ని చెక్కారు. మొగలి రేఖలకు ముందు వరకు ఓన్లీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా డైలాగ్ పరంగా, మొగలి రేఖలు సీరియల్ నుంచి పెర్ఫార్మెన్స్ పరంగా 100% నేను మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ గా ఎదిగాను అన్నమాట. ఈ రోజున మన స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను యాక్ట్ చేయడానికి కూడా నేను ధైర్యం ఉంది నాకు. ఆ ధైర్యాన్ని కల్పించింది శ్రీకాంత్ ప్రొడక్షన్. సూపర్ అండి. అంటే ఈటీవీ తర్వాత ఎక్కువ విలన్ వేషాలు ఈటీగా జెమినీ మేడం, జెమినీ ఛానల్లో వచ్చింది మొగలి రేఖలు. మంజులా నాయుడు గారు దానికి డైరెక్టర్ గారు. ఋతురాగాలు, చక్రవాకం చాలా అద్భుతమైన సీరియల్స్ చేశారు మేడం గారు. వాళ్ళ ఎటువంటి ఆర్టిస్ట్ అయినా సరే, ఒక మట్టి ముద్ద లాంటి ఆర్టిస్ట్ అయినా సరే శిల్పంగా చక్కబడతాడు అన్నమాట. సో వాళ్ళు నా కెరీర్ ని బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీపాద విశ్వకర్మ, చాలా మంచి డైరెక్టర్ రైటరు మంచి ప్రొడ్యూసరు. వారి ఆధ్వర్యంలో చందమామలో చాలా ఇంకొక రెండు మెట్లు ఎక్కాను. ఆ తర్వాత చాలా విలన్ వేషాలు చేశాను. కేవి రెడ్డి గారు అని ఒక డైరెక్టర్ గారు, చాలా సహృదయుడు. ఆయన ఆ కెరీర్ మార్చి ఒక సీరియల్లో ఒక ఫాదర్ వేషం ఇచ్చారు, స్వయంవరం అనే సీరియల్లో. అది కూడా జెమినీలోనే టెలికాస్ట్ అయింది. అప్పటి వరకు ముఖేష్ ఓన్లీ విలన్ క్యారెక్టర్ మాత్రమే చేయగలడు అని అనుకునేవాళ్ళు. ఆ తర్వాత స్వయంవరం అనే సీరియల్లో ఇద్దరు ఆడపిల్లల తండ్రిని, నా పెద్ద కూతురు బాధలు చూడలేక నేను నా క్యారెక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోతుంది అనమాట. అక్కడి నుంచి ముఖేష్ కేవలం విలనీ కాదు, పేతస్ కూడా చేయగలడు అనే ఒక మంచి పేరు ఆ కేవి రెడ్డి గారి ద్వారా నాకు వచ్చింది. ఆ తర్వాత కోట్ల హనుమంతరావు గారని మంచి డైరెక్టరు, ఇప్పుడు ప్రస్తుతం పుట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆచార్యులుగా ఉన్నారు. ఆయన కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా అందులో నాకు ఖచ్చితంగా ఒక వేషాన్ని అట్టుపెట్టి నాకు నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత కేవి గారు వైపు మార్గం అనే సినిమా, దాంట్లో విజయ్ చంద్ర గారు మీకు తెలిసే ఉంటది యూనివర్సిటీ. విజయ్ చంద్ర గారు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ జీసస్ గా యాక్ట్ చేశారు. జీసస్ షిరిడి సాయిబాబాగా కూడా ఆయన అద్భుతంగా. సో ఆ సత్యం వైపు మార్గం అని ఒక సినిమాకి కేవీఆర్ మహేందర్ గారు డైరెక్ట్ చేశారు. అందులో సోలో విలన్ గా నాకు అవకాశం ఇచ్చారు. అందులో కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇలా నన్ను అభిమానించే డైరెక్టర్, ఈ వేషం ముఖేష్ అయితేనే బాగా చేయగలడు, ఇతనే చెయ్యాలి అని నన్ను ఆదరించే డైరెక్టర్స్ ఉండటం వల్ల
ఇరవై సంవత్సరాలు నేను ఈ రంగంలో నిలబడగలిగాను మేడం. సూపర్ అండి, నిజంగా ఒక గుర్తింపు, ఒక గుర్తింపు అనేది వస్తే ఒక కళాకారుడికి తప్పకుండా భవిష్యత్తు ఉంటుందని మీరు నిరూపించారు. అది మేడం, అది అట్లా అట్లా వాళ్ళు నన్ను అభిమానించారు. దానివల్ల వాళ్ళ దగ్గర మెలకువలు నేర్చుకున్నాను, ఒక్కొక్క మెట్టు ఎక్కాను, ఇవాళ ఈ స్థితిలో ఉండగలిగాను. అంటే నా ఒక్కటిది కాదు ఈ విజయం, ఎంతోమంది నాకు ఆదరించబట్టే నేను ఈ స్థితికి వచ్చానండి. సూపర్ అండి, నిజంగా వాళ్ళందరినీ కూడా మీరు ఈ రోజు మీరు గుర్తు పెట్టుకుని ఇలా చెప్తున్నారంటే అది మీలో ఉన్న మంచితనం మాకేంటో అర్థమైపోతుంది. మరి మీరు చాలా డైలాగులు చెప్తుంటారు కదా, అసలు కొంచెం బాధగా అలాగే విషాదంగా చెప్పాలంటే అసలు ఎలా చెప్తారు డైలాగ్ ఒక్కసారి మా శ్రోతలకి వినిపించండి. అంటే మేడం ఇప్పుడు ఆ మూడు కెమెరా పెడితే గానీ ఆ మూడు రాదు మేడం. ఓకే అండి, ఇదే కెమెరా అనుకోండి, ఎలాగో మేము మీకు కనిపించట్లేదు కాబట్టి ఇదే కెమెరా అనుకోండి. కెమెరా ఉండాలి, లైట్లు ఉండాలి, యాక్షన్ చెప్పాలి. కెమెరా రోల్ యాక్షన్ అంటే కానీ లోపల నుంచి బయటకు రాడు నటుడు తప్పకుండా. యాక్షన్, కెమెరా, థాట్ అనే ఒకసారి చెప్పేసేయండి. వదిన తప్పు చేశాను వదిన, వైష్ణవిని నా చేతులతోనే చంపేశాను వదిన, ఇలా జరుగుతుంది అనుకోలేదు వదిన, నన్ను క్షమించు వదిన. ఇలా ఇలా కొన్ని పేపర్స్ చేశాను మేడం. అందులో పోలీస్ డైరీ ఎపిసోడ్ 1 పగ అనే ఒక ఎపిసోడ్ మేడం, మీరు పేరు వినే ఉంటారు, జీ తెలుగులో టెలికాస్ట్ అయింది. Yes, చూస్తున్నామండి. పోలీస్ డైరీ అని క్రైమ్ స్టోరీస్, అందులో ఫస్ట్ దాంట్లో మంచి అది వెంకట్రావు నా క్యారెక్టర్ పేరు. దాంట్లో ఈ పేపర్స్ అంటే నేనే దాంట్లో విలను, హీరో అన్నమాట. నేను విలన్ అని చివరి వరకు ఎవరికి తెలీదు, లాస్ట్ 15-20 మినిట్స్ రివీల్ చేస్తారు. దాంట్లో చేశాను కొన్ని స్వయంవరం అనే సీరియల్, నెంబర్ ఆఫ్ సీరియల్స్ లో పేపర్స్ చేశాను. విలని చేయటం చాలా ఈజీ అండి, కళ్ళు ఎర్రగా చేసి వాయిస్ పెంచితే ఎక్స్ప్రెషన్ వస్తుంది, కానీ పేపర్స్ చేయటం కష్టము. కామెడీ చేయటం ఇంకా కష్టము. కామెడీ కూడా చేశాను, మన సనా గారు సినిమా ఆర్టిస్ట్ సనా గారు మీకు పరిచయం అయి ఉండే వారు, మా టీవీలో మిస్టర్ మల్లన్న అనే సీరియల్ వచ్చిందండి. మీరు మ్యూట్ లోకి వెళ్ళారండి, ఒకసారి చూసుకోండి. ఓకే, వైజాగ్ ప్రసాద్, మిస్టర్ మల్లన్న అనే సీరియల్లో వైజాగ్ ప్రసాద్ గారు నేను కాంబినేషన్లో చాలా కొన్ని నెలల పాటు ఆ సీరియల్లో చేశాము కామెడీ. ఓకే, కామెడీ పేపర్స్ చేశాను, వెళ్ళని చేశాను అన్ని. అండ్ ఆల్మోస్ట్ ఆల్ బుల్లి తెరలో నేను టచ్ చేయని క్యారెక్టర్ లేదు. జమీందార్ చేశాను, యాక్షనిస్ట్ చేశాను, నౌకర్ వేషన్ చేశాను. ఆల్మోస్ట్ పెద్ద తెరలో అంటే బ్రేక్ రాలేదు, కానీ బుల్లి తెరలో టీవీ రంగంలో ముఖేష్ అంటే ఒక్కడే ఉన్నారు మేడం, నేను ఒక్కడనే. సూపర్ అండి, ఓన్లీ వన్ ముఖేష్ గారు ఎవరు అంటే మీరే అన్నమాట. నేనే, ఇంకెవరు ఆ పేరుతో ఇంకెవరు లేరు. అదే ఏ శ్రీనివాసో అంటే ఏ రమేష్, సురేష్ అంటే ఏ సురేష్ ఏ రమేష్ అని అడుగుతారు, కానీ ముఖేష్ అంటే తెలిస్తే తెలుసు అంటారు, లా తెలియదు అంటారు, కానీ ఏ ముఖేష్ అని అడగరు. ఆ రెండో పేరుతో ఎవరు లేరు, నేను ఒక్కడనే. సూపర్ అండి, సూపర్ అండి. అటువంటి ఐడెంటిఫై మీరు తెచ్చుకున్నారు, అది మీ గ్రేట్ అండి, అది అలా తెచ్చుకోవటం కూడా చాలా గ్రేట్ అండి అది. ఓకే అబ్బా, నాకు ఈ క్యారెక్టర్ ఇస్తే నేను ఇంకా చాలా బాగా చేసేవాడిని అని మీరు ఎప్పుడైనా అనుకున్నారండి? చాలా సార్లు అనుకున్నామండి. కొన్ని ఛానల్స్ లో చూస్తుంటే ఆహార్యం అంటే ఏంటో తెలియని వాళ్ళు, క్యారెక్టర్కి నప్పే విధంగా డ్రెస్ సెన్స్ లేని వాళ్ళు చేస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. అరే ఈ క్యారెక్టర్ తగ్గ డ్రెస్ వేసుకోవటం కూడా వీళ్ళకి తెలియదు, వీళ్ళే ఇంత పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు అనిపిస్తుంది అండి. అది నాకే కాదు ఎవరికైనా అనిపిస్తుంది.
అవునండి, నిజంగానే మనకి కొన్ని అలా చూసినప్పుడు అలా అనిపిస్తూనే ఉంటాయి. మీరైతే ఇంకా నేను దాన్ని చాలా బాగా చేసేవాడిని అని అనుకుని ఉన్న రోజులు అన్నమాట అవి మీకు. ఈ వస్తాయండి ఆ పరిస్థితులు, ప్రతి ఆర్టిస్ట్ కూడా అనిపిస్తుంటది ఈ క్యారెక్టర్ ఇతను ఈ బాడీ లాంగ్వేజ్ ఇతను సూట్ కాలేదు, ఇతని డ్రెస్ బాగలేదు, అసలు మనకి ఇస్తే ఈ క్యారెక్టర్ ఇంకా బాగా చేసుకునే వాళ్ళం కదా అనే ఫీలింగ్ ఇన్నర్గా ఎవరికైనా ఆర్టిస్ట్ అనే వాడికి ఉంటది. నేను కూడా అనుభవించాను అట్లా. సూపర్ అండి. మరి కొన్ని మూవీస్ కూడా చేశారు కదా మీరు, మూవీస్ కి సీరియల్స్ కి ఎలాంటి తేడా ఉంటుందంటారు, ఏమన్నా తేడా అనిపించిందా మీకు? 100% తేడా అండి. మూవీస్ కి సీరియల్స్ కి చాలా తేడా ఉంది. ఎలా అంటే సీరియల్స్ లో మన కోసం ఒక క్యారెక్టర్ ఉంటది, అది ఒక్కరోజు వేషం అయినా సరే సీరియల్స్ లో ఆ రోజున మనకి ఫుల్ సీన్స్ ఉంటాయి, మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటదండి, వర్క్ సాటిస్ఫాక్షన్. ఓకే. అదే సినిమాల్లో మనకి ఏదో వెళ్తాం వస్తాం కానీ మన మీద సీన్లు పెట్టేంత ఉండదండి. సో అక్కడ వర్క్ వేరు, అక్కడ రోజు మొత్తంలో మాకైతే ఒక 10 నిమిషాలు పావు గంట నాలాంటి అంటే కొంచెం నేను ఎక్కువ వెల్ నోన్ కాదు సినిమాలకి, సో నాలాంటి వాళ్ళకి 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. అదే సీరియల్ అనుకోండి, అది ఒక్కరోజు క్యారెక్టర్ అయినా పొద్దున్న సాయంత్రం దాకా మమ్మల్ని పిండేస్తారు అన్నమాట. తృప్తి ఉంటుంది, మనం పని చేసాం తృప్తి. ఓకే. అలా మూవీస్ మరి టీవీ సీరియల్స్ కి అలా తేడా అనిపిస్తుంది మీకు? తేడా ఉంటుంది, వర్క్ సాటిస్ఫాక్షన్. సినిమాల్లోనేమో జేబు సాటిస్ఫాక్షన్. ఓకే. మరి మీకు ఇప్పటివరకు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారండి? మీ ఫేవరెట్ హీరో ఉన్నారా, ఉంటే ఎప్పుడైనా మీరు వారిని కలిస్తే అసలు ఏం చేస్తారు, హీరోని చూడగానే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఫేవరెట్ హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని కాబట్టి వాళ్ళు వాళ్ళందరూ మాకు దైవాలయ. పర్సనల్ గా నేను రాజేంద్ర ప్రసాద్ గారిని ఇష్టపడతాను. మంచి టైమింగ్. ఎందుకండి? కామెడీకి బాగా చేస్తారు, కామెడీతో పాటు మంచి స్టోరీ గల మూవీస్ చేస్తారనా? ఆయన అద్భుతమైన నటుడు అండి. ఆయన ఆయన హీరో కాదండి, హీరో కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్ట్. టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. అని కాష్మోరా నుంచి, కాష్మోరా అనే సినిమా నుంచి పుణ్యస్త్రీ ఏంటి, ఎర్రమందారం నుంచి ఈ రోజు వరకు రాజేంద్ర ప్రసాద్ గారిని నేను ఫాలో అవుతున్నాను. ఆయన అద్భుతమైన నటుడు. ఆయన అంటే జనరల్ గా అందరూ ఎస్వి రంగారావు గారు, సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు గారు అద్భుతం అండి. ఒక తెలుగు సినిమాకున్న అదృష్టం ఏంటంటే ఎక్కడో ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవతలు అండి వీళ్ళందరూ. వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే, కానీ నేను పర్సనల్ గా కనెక్ట్ అయింది రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఆయన అంటే చాలా ఇష్టము, మంచి టైమింగ్. ఆయన అటు పేతస్సు చేస్తాడు, ఇటు కామెడీ చేస్తారు, కామెడీ కింగ్. సో ఆయన్ని కలుసుకోలేకపోయాను ఈ రోజు వరకు, పర్సనల్ గా ఏ ప్రాజెక్ట్లో కలుసుకోలేకపోయాను, విడిగా కలుసుకోలేకపోయాను. మీరు అన్నారు ఆయన కలిస్తే ఏం చేస్తారు అంటే, ఒక కళాకారుడిగా ఆయన నాకు ఎంతో సీనియరు, నాకు ఎంతో ఫేవరెట్ యాక్టర్ కాబట్టి ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుని నా సంతోషాన్ని వ్యక్తపరచుకుందాం అనుకున్నాను, అవకాశం దొరకలేదు. మీలో ఉన్న అభిమానం ఏంటో మీ మాటల ద్వారా చాలా చక్కగా చెప్పారు. నాకు రోల్ మోడల్ హరికృష్ణ గారు అండి. హరికృష్ణ గారు నాకు రోల్ మోడల్. ఇప్పటికైనా ఏదైనా మంచి రోషంతో కూడిన, పౌరుషంతో కూడిన క్యారెక్టర్ ఏదైనా వస్తే ఆయన తలుచుకుంటానండి నేను. మీకు గుర్తుండే ఉంటది లాహిరి, లాహిరిలో అనే సినిమా మీకు గుర్తుండే ఉంటది. అక్కడి నుంచి నేను ఆయనకి కనెక్ట్ అయ్యాను. ఆయన అండర్ ప్లే చేస్తారు,
ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తే గూస్ బంప్స్ అన్నమాట నాకు, అసలు ఎంట్రికలు లిక్కపరుచుకుంటాయి. సూపర్, ఆయన బూస్ట్ నాకు ఆయన 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 అని ఊహించుకొని నేను క్యారెక్టర్ చేస్తాను. ఆయన కూడా కలుసుకుందాం కలుసుకుందాం అని అనుకునే లోపలే వారు వెళ్ళిపోయారు. అవునండి. సో నాకు ఎంతో ఇష్టమైన వాళ్ళు ఇండస్ట్రీలో హరికృష్ణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. సూపర్ అండి, సూపర్. మరి మీరు ఏదైనా ఒక సీరియల్ చేస్తున్నారు అనుకోండి, అది పూర్తి కాకుండానే మీకు ఒక మూవీలో చక్కటి అవకాశం వచ్చింది అనుకోండి, మరి అప్పుడు మీరు ఈ మూవీకి ప్రిఫరెన్స్ ఇస్తారా, మీ టీవీ సీరియల్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా? అంటే ఎక్కువ డబ్బులు ఇస్తాము, మీకు మంచి క్యారెక్టర్ ఉంది, రమ్మంటారు ఏది సినిమాలో, అలాంటప్పుడు మీరు దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు? ఎవరికి మాట ఇచ్చానో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాను. బా పరండి, మాట మీద నిలబడతాం అంటే ఇదే అంటారేమో కదా. 100% అండి. నేను ఎగ్జాంపుల్ చెప్పమన్నా చెప్తానే నేను. చెప్పండి. క్యారెక్టర్స్ అన్ని జైలుకి వెళ్ళిపోయినాయి అండి, మధ్యలో 1.5 ఇయర్ పైన గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో వేరే వేరే చేసుకుంటున్నాము. ఒక రోజున ఒక మేనేజర్ గారు ఫోన్ చేసి, ఏమండి అన్వేషణ అనే సీరియల్లో ఒక క్యారెక్టర్ ఉందండి, అది పెదరాయుడు సినిమాలో ఆనందరాజు గారి క్యారెక్టర్ లాంటిది, ఒకటే రోజు వస్తుంది కానీ పొద్దున్నీ సాయంత్రం వరకు ప్యాకప్ చెప్పేంత వరకు మీదే, మీ మీదే కెమెరా ఉంటుంది. ఓకే, సో మీకు ఇష్టమైతేనే చెయ్యండి, లేకపోతే లేదు. మళ్ళీ ఒక్కరోజు వేషం నేను చెయ్యను అని మీరు అనుకోవద్దు, అది ఒక్కరోజే ఉంటుంది అని అన్నారు. దాదాపు 20 డేస్ ముందు నాకు డేట్ చెప్పారు. నేను సరే మంచి వేషం, ఒక రోజంతా నా మీద కెమెరా ఉందంటే అది అల్లటప్ప విషయం కాదు అని చెప్పేసి ఒప్పుకున్నానండి. ఒప్పుకున్నాను. మధ్య మధ్యలో 4-5 రోజులకు అతను రిమైండ్ చేస్తున్నాడు, ఫలానా డేట్న మీకు సార్ గుర్తుపెట్టుకొని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఓకే అన్నాను. అదే రోజు వచ్చింది, నేను కారు తీసి బయటకి ఇలా స్టార్ట్ అవుతున్నాను షూటింగ్, శంషాబాద్లో షూటింగ్. మొఘల్ రేకుల వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందండి. ఏమండి అర్జెంటుగా మంజులా మేడం గారు రమ్మంటున్నారు, మీరు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేయండి అని. మరి ఎలా మేడం, ఆల్రెడీ 20 డేస్ ముందు వాళ్ళకి మాట ఇచ్చేసాను. వాళ్ళు మరీ మరీ చెప్పారు మీ మీదే ఉంటది కెమెరా. ఇదే విషయం వాళ్ళతో చెప్పాను, యా వీళ్ళు 20 రోజుల క్రితం డేట్ ఇచ్చారు, ఒక్కరోజు వేషమే ఇది. సో నేను ఫ్రీగానే ఉన్నాను, ఇవాళ ఒక్కరోజు వదిలేండి, రేపటి నుంచి వస్తాను అని అన్నాను. లేదు మేడం గారు ఇప్పుడు రమ్మన్నారు, ఇవాళ మీ క్యారెక్టర్ రీఎంట్రీ అవుతుంది, మీరు రావాల్సిందే అని అన్నారు. నేను వెళ్ళలేదండి. నేను మరి మొత్తం అప్సెట్ అయిపోతా. అదే ముందు రోజు రాత్రి చెప్పినా కూడా వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పుకునేవాడిని, వాళ్ళు వేరే ఆర్టిస్ట్ని చూసుకునేవాళ్ళు. ఇంకా షూటింగ్ 1 అవర్లో స్టార్ట్ అవుతుంది అనగా అది న్యాయం కాదు కదా. వెళ్ళాను, నేను వెళ్ళాను, రోజంతా షూటింగ్ చేశాను. తర్వాత ఇక వీళ్ళకి అర్జెంటు, నా బదులు నా కొడుకు క్యారెక్టర్ని పెట్టేసేసి అతనికి ఒక అసిస్టెంట్ని పెట్టి అయిపోయారండి మొఘల్ రేకులు. సో దానివల్ల మంచి అవకాశాన్ని, మంచి ఆఫర్ ని కూడా వదులుకొని మీరు మాట మీద నిలబడ్డారండి, గ్రేట్ అండి. అది ట్విస్ట్ వినండి మేడం, దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది చెప్పండి. ఈ ఈ క్యారెక్టర్ మొఘల్ రేకుల్లో నా క్యారెక్టర్ 2-3 సంవత్సరాలు నడిచింది. ఒకటే రోజు వేషం. ఈ 2-3 సంవత్సరాల క్యారెక్టర్ కి అంటే ఎంత డబ్బు వస్తుందో మీరు ఒక అంచనా, అంటే ఫిగర్ రూపంలో కానీ మీకు ఐడియా ఉంటది. డబ్బు పేరు, డబ్బు పోగొట్టుకున్నాను, పేరు పోగొట్టుకున్నాను. ఈ ఒక్కరోజు వాళ్ళు ముందుగా చెప్పారని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కట్ చేస్తే ఆ ఒక్కరోజు పేమెంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదండి. చాలా అన్యాయం అండి, నిజంగా. అది మీలాంటి కళాకారుల్ని గౌరవించాలి, మన కోసం వీళ్ళు మంచి ఆఫర్ని కూడా పోగొట్టుకున్నారనేది ఒక భావన వాళ్ళకు ఉండాలండి. అది అది లేదండి ఇండస్ట్రీలో మన పని అయిపోయిందా లేదా అంటే ఎవరి
సూపర్ అండి. మరి బుల్లి తెర అంటే ఒకప్పటి రోజుల్లో గొప్ప కాదు అనుకునేవాళ్ళు అండి, మరి ఇప్పుడేంటి మూవీ ఆర్టిస్టులు కూడా టీవీ సీరియల్స్ కి బాగా వచ్చేస్తున్నారు, మరి దీని గురించి ఏమన్నా రెండు మాటలు చెప్తారా? 100% ఇప్పుడు చెప్పి ఇంతా కూడా మీకు మెన్షన్ చేశాను, సినిమా ఇండస్ట్రీలో అది ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా మహా ఉంటే 4-5 రోజులు 6 రోజులు అంతే. ఇప్పుడు నిజంగా లోపల నుంచి తపన ఉన్న వాళ్ళకి ఆ సినిమా అంత సాటిస్ఫాక్షన్ నటుడిగా ఇవ్వలేదండి. ఏదో సీన్స్ అన్ని కూడా హీరో హీరోయిన్ విలన్ వాళ్ళ మధ్య నడుస్తుంది, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి అంత తృప్తిని ఇవ్వదండి. డబ్బు పక్కన పెట్టండి, డబ్బు ఒకటే కాదు కదా, ఆల్మోస్ట్ ఆల్ సినిమాల్లో పెద్ద వేషాలు చేసే వాళ్ళందరూ ఆర్థికంగా స్థిరపడిన వాళ్లే ఉంటారు, వాళ్ళు వాళ్ళకి డబ్బు అవసరం లేదు, వాళ్ళల్లో ఉన్న నటుడిని తృప్తిపరచాలి. అది సినిమా రంగానికి వల్ల కాదండి, అదే బుల్లితెర అంటే ఇక పొద్దు నుంచి సాయంత్రం దాకా సీన్స్ మీద సీన్స్ సీన్స్ మీద సీన్స్, ఇక వాళ్ళల్లో ఉన్న నటుడు సాటిస్ఫై అయిపోతాడు అన్నమాట. ఈ బుల్లితెరలో వచ్చినంత సాటిస్ఫాక్షన్ పెద్ద తెరలో రాదండి అది నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను, అది పొరపాటు కావచ్చు నా అభిప్రాయం, నేను అనుకుంటున్నాను. సో అందువల్ల ఆ పెద్ద తెరలో ఉన్న వాళ్ళంతా కూడా డబ్బు కోసం వస్తున్నారని నేను ఎప్పుడు అనుకోనండి, వాళ్ళలో ఉన్న నటుని సాటిస్ఫై చేసుకోవటం కోసం బుల్లి తెరకు వస్తున్నారని నేను భావిస్తున్నాను. సూపర్ అండి, వాళ్ళలో ఉన్న కళని ఇంకా ఇంటింటి ఇంటింటికి చూస్తానికి అవకాశం ఉంటుంది కదా టీవీ అయితే, ఆ ఉద్దేశంతో వాళ్ళు అలా కళాకారులు ఈ రంగానికి రావడం అవకాశం ఉందని అంటారు మీరు. ఓకే అండి, మనకి టైం కూడా ఎంత లేదు అయిపోయింది మనకి. మరి చివరిగా మీ తోటి ఆర్టిస్టులకు మీరు ఇచ్చే సలహా ఏంటి, సందేశం ఏంటి? సలహా కాదు, ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చే తరం వాళ్ళు కేవలం ఏదో అంటే కొంత అందరూ కాదండి, కొంతమందిని చూసి చెప్తాను, దయచేసి డబ్బు కోసం మాత్రం ఈ రంగానికి రావద్దు. నిజంగా మీలో ఉన్న కళని ప్రదర్శించటానికి, మీలో ఉన్న కళాకారుణ్ణి ప్రపంచాన్ని పరిచయం చేయటానికి రండి, కానీ డబ్బు కోసం వచ్చి దీన్ని అని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను సలహా కాదు, వాళ్ళకి మెసేజ్ కూడా కాదు, ప్రేమించండి, వర్క్ను ప్రేమించండి, కళను ప్రేమించండి, ఇండస్ట్రీని ప్రేమించి రండి. ఇది హలో, కేవలం వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే అండి, నిజంగా మీరు కళాకారుని చాలా చక్కటి రిక్వెస్ట్ చేశారండి, థ్యాంక్ యూ అండి. మరి మీరు ఈ ఒక్క గంట కూడా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ మీకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండి. ఇదండి ఈరోజు మన ముఖేష్ గారితో. మరి మీరు మీకు అందరికీ ఈ షో కూడా నచ్చిందని అనుకుంటూ మళ్ళీ రేపు మరో యొక్క గెస్ట్ తోటి మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు, నమస్కారం. విను వినిపించు తెలుగు నరే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.